జాబితా విడుదలైంది. 24 మందితో మంత్రుల జాబితాను విడుదల చేశారు. జనసేన నుండి ముగ్గురికి, బీజేపీ నుండి ఒకరికి చోటు లభించింది. కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కు చోటు దక్కింది. ఇక అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మళ్లీ మంత్రులు కాబోతున్నారు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, సీనియర్ పొలిటీషియన్ పొంగూరు నారాయణకు కేబినెట్ లో చోటు లభించింది. టీడీపీలో యాక్టివ్ పర్సన్ బంగళపూడి అనిత, అదేవిధంగా బీజేపీ నుండి ఏకైక మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పాలకొల్లు హ్యాట్రిక్ హీరో నిమ్మల రామానాయుడు, మైనార్టీ నేత ఎన్ఎండి ఫారూక్ కు కేబినెట్ లో చోటు దక్కింది. సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డి మరోసారి ప్రమాణం చేస్తూ ఉండగా, టీడీపీలో తొలిసారి అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్కు లక్కీగా మంత్రి పదవి దక్కింది. అనగాని సత్యప్రసాద్ పార్థసారథి కూడా చంద్రబాబు టీమ్ లో ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, అదే జిల్లా నుండి గొట్టిపాటి రవికుమార్ కు మంత్రి పదవులు లభించాయి. జనసేన నేత కందుల దుర్గేష్, ఎస్టీ ఎమ్మెల్యే సంధ్యారాణి కూడా పదవులు పొందారు. బీసీ జనార్దన్ రెడ్డి అలాగే టీజీ భరత్ కు కేబినెట్ లో చోటు దక్కింది. ఇక ఎస్ సవిత, వాసం శెట్టి, సుభాష్ తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేలుగానే కాకుండా మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. ఇక గవర్నర్ నజీర్ కు మంత్రుల జాబితా పంపారు చంద్రబాబు. నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో సహా 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. సో చంద్రబాబు టీమ్ ని మనం చూస్తూ ఉన్నాం. ఏపీ మంత్రుల జాబితాని విడుదల చేశారు. 24 మందితో మంత్రుల జాబితా విడుదలైంది. జనసేన నుండి ముగ్గురికి, బీజేపీ నుండి ఒకరికి చోటు లభించింది. కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కు చోటు దక్కింది. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మళ్లీ మంత్రులు కాబోతున్నారు. ఇక జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, సీనియర్ పొలిటీషియన్ పొంగూరు నారాయణకు కేబినెట్ లో చోటు లభించింది. టీడీపీలో యాక్టివ్ పర్సన్ మంగళపూడి అనిత, బీజేపీ నుండి ఏకైక మంత్రిగా ఉన్న ఏకైక మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పాలకొల్లు హ్యాట్రిక్ హీరో నిమ్మల రామానాయుడు, మైనార్టీ నేత ఎన్ఎండి ఫారూక్ కు కేబినెట్ లో చోటు దక్కింది. సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డి మరోసారి ప్రమాణం చేస్తూ ఉండగా, టీడీపీలో తొలిసారి అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ కు లక్కీగా మంత్రి పదవి దక్కింది. అనగాని సత్యప్రసాద్ పార్థసారథి కూడా చంద్రబాబు టీమ్ లో ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, అదే జిల్లా నుండి గొట్టిపాటి రవికుమార్ కు మంత్రి పదవులు లభించాయి. జనసేన నేత కందుల దుర్గేష్, ఎస్టీ ఎమ్మెల్యే సంధ్యారాణి కూడా పదవులు పొందారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ కు కేబినెట్ లో చోటు దక్కింది. ఎస్ సవిత, వాసం శెట్టి, సుభాష్ తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేలుగానే కాకుండా మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. ఇక గవర్నర్ నజీర్ కు ఈ మంత్రుల జాబితాను పంపారు చంద్రబాబు. ఇవాళ సీఎం గా చంద్రబాబుతో సహా వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, మొత్తంగా అనుకున్నట్లుగానే విధేయతకు పెద్దపీట వేస్తూ, అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తూ, మహిళలకు కూడా తగు ప్రాధాన్యతనిస్తూ కూడా చంద్రబాబు తన కేబినెట్ ను కూర్చు చేశారు. అయితే దీంట్లో జనసేనకు 3 స్థానాలు ఇచ్చారు, 3 బెర్తలు కేటాయించారు. బీజేపీకి 1 సీటు కూడా, 1 మంత్రి పదవులు కూడా కేటాయించారు. అయితే మొత్తంగా కేబినెట్ కి సంబంధించి 25 మంత్రి పదవులకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక పదవిని పెండింగ్ లో పెట్టారు. మొత్తం చంద్రబాబు కాకుండా మరొక 24 మంత్రి పదవులను ఆయన నిన్న రాత్రి ఎవరెవరు కేటాయించాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుని, గవర్నర్ కు ఆ మంత్రుల జాబితాను, కొత్తగా కొలువు తీరే మంత్రుల జాబితాను కూడా రాత్రి అర్ధరాత్రి గవర్నర్ కూడా పంపించారు. వీరిలో సామాజిక వర్గాల వారిగా చూసుకున్నట్లయితే ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి డాలర్ బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి వంగళపూడి అనిత పాయగురపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం మొదటిసారి మంత్రిగా అవుతున్నారు డాలర్ బాల వీరాంజనేయ స్వామి, అలాగే వంగళపూడి అనిత కూడా మొదటిసారి మంత్రులుగా అవుతున్నారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పాటుగా, అంటే గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు సంధ్యారాణి, అయితే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సంధ్యారాణికి మొదటిసారి కేబినెట్ లో కూడా చోటు కల్పించారు. అలాగే ముస్లిం మైనార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందగా, గతంలో మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ మైనార్టీ నేత ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ కు మరొకసారి కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఆయు వయసు సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందగా, వారిలో కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు చంద్రబాబు కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మగూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ మంత్రి, గతంలో ఆర్థిక శాఖతో పాటుగా 10 శాఖలు నిర్వర్తించినటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈ ముగ్గురికి కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి చోటు కల్పించారు. కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు జనసేన నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ తో పాటుగా నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే, గతంలో
23 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సమయంలో కూడా ఈయన అసెంబ్లీలో కూడా ప్రభుత్వం మీద అనేక పోరాటాలు కూడా చేశారు. ప్రభుత్వాన్ని అని ప్రభుత్వం ప్రతిపక్షాల మీద చేసేటటువంటి విమర్శలు కానీ గట్టిగా తిప్పుకొట్టడంలో నిమ్మల తన విధేయతను కూడా పార్టీ పట్ల ప్రదర్శించారు. దీంతో విధేయతకు పెద్దపీట వేస్తూ కూడా నిమ్మల రామానాయుడు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాలకొండ నుంచి రామానాయుడుకు కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఉన్నారు. అలాగే జనసేన సీనియర్ నేత కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే కాపులోనే బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నారాయణ మాజీ మంత్రి, గతంలో కూడా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కేబినెట్ లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించినటువంటి నారాయణకు మరోసారి అవకాశం కల్పించారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు, నారా లోకేష్ తో పాటుగా జనసేన నుంచి ఉన్నటువంటి సీనియర్ నేత పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న గెలిచినటువంటి నాదెండ్ల మనోహర్ కు అవకాశం ఇచ్చారు. అలాగే టీడీపీలో మరొక సీనియర్ నేత ఒరవకొండ ఎమ్మెల్యే పయ్యావల కేశవ్ కు గుట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 23 ఎమ్మెల్యేలు అంటే గత ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గుట్టుపాటి రవికుమార్ ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో కూడా ప్రభుత్వం మీద పోరాడటంలో గుట్టుపాటి రవికుమార్ విధేయతను ప్రదర్శించారు. కాబట్టి గుట్టుపాటి రవికుమార్ కు కమ్మ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించారు. యాదవ్ సామాజిక వర్గం నుంచి వైసీపీలో నుంచి టీడీపీలోకి చేరినటువంటి కొలిసి పార్థసారథి గతంలో పెనమలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం నూజివీడు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. పార్థసారథికి అవకాశం ఇచ్చారు. బీజేపీ నుంచి గెలుపొందినటువంటి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు యాదవ్ సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి అవకాశం ఇచ్చారు. ఇక మత్స్యకారు సామాజిక వర్గం నుంచి కొల్లి రవీంద్ర టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన గతంలో ఒక చిన్న కేసులో జైలుకి కూడా వెళ్ళొచ్చారు. అంతేకాకుండా బీసీలను అందరినీ కూడా ఏకదాటి మీదకి తీసుకురావడంలో గత ఐదేళ్లలో టీడీపీకి అనేక పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించి సక్సెస్ అయ్యారు. కాబట్టి కొల్లి రవీంద్ర కు అవకాశం ఇచ్చారు. బీసీ తూర్పుగోదావరి సామాజిక వర్గం నుంచి గజపతి నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కె శ్రీనివాస్ కు అవకాశం కల్పించారు. అలాగే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గం కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి అచ్చెన్నాయుడు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అలాగే రేపల్లి ఎమ్మెల్యే గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఇక బీసీ శక్తిపల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే వాసం శక్తి సుభాష్ కూడా కేబినెట్ లో అవకాశం కల్పించారు. కురబ సామాజిక వర్గం నుంచి పెనుకొండ ఎమ్మెల్యే ఎస్ సవితకు కూడా అవకాశం కల్పించారు. ఇటు సామాజిక వర్గాలన్నింటినీ కూడా బేరేజ్ చేసుకుని ఉమ్మడి జిల్లాల వారీగా కూడా ఈ కేబినెట్ రూపకల్పన చేసినట్లుగా తెలుస్తుంది. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం విధేయతను ప్రదర్శించినటువంటి వారికి కూడా కేబినెట్ లో పెద్దపీట